ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభువుని గణపరుస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ కుటుంబాలందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా. మరి మీరు పంపిస్తున్న ప్రార్థన అవసరతను బట్టి కూడా ప్రభువుని గణపరుచుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. మానవుని జీవితంలో విచారం. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక విచారము, మనోవేదన, మనోదుఖం. మనోవిచారానికి మందు లేదన్నారు. అవునా? మానసికంగా కృంగిపోతూ కొంతమంది దానికి మందే లేదు. ఎందుకంటే హృదయంలో వేదన ఉన్నప్పుడు ఏం సంతోషం వస్తుంది? దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. చూద్దాం దేవుని వాక్యములో యిర్మీయా గ్రంథం 31 అధ్యాయము 13 వచనం చదవండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని. యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమంటున్నారంటే, ఆలకించండి, నేను వారి విచారమును కొట్టివేసి వారికి ఏం కలగజేస్తాను? ఆనందాన్ని కలగజేస్తా. అవును ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఏ విషయాల్లో నువ్వు విచారపడుచున్నావు? నీ జీవితంలో సంతోషము లేదా? ఆనందము లేదా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలతో ఈ విచారము నీలో ప్రారంభమైందా? ఆర్థిక పరిస్థితుల వల్ల విచారంగా ఉంటున్నావా? ఇంకా ఏంటి, పిల్లలు వయసు పెరిగింది, వివాహం చేయాలి కానీ ధనం లేదు, ఎలా అనుకుంటున్నావా? అలాగే మరి ఇల్లు కట్టాలి, ధనం లేదు, చాలా దిగులు, విచారం. ఎలాగ వీటితో మరి నువ్వు బాధపడుతూ ఉన్నావా? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందాన్ని కలగజేస్తా. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, విచారాన్ని కొట్టివేస్తే దేవుడు మనకుండగా, మరి విచారాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడే నీకుండగా ఎందుకు నీలో దుఃఖం? కొంతమంది ప్రతి విషయంలో ఏదో ఒకగా మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దుఃఖము, వేదన, బాధ నలిగిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు ఈ వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు, నీ విచారాన్ని కొట్టివేస్తా. దేనికి నీ విచారం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ స్నేహితుడు నీతో మాట్లాడలేదని విచారమా? అలాగే నీ అన్నదమ్ములు నీతో మంచిగా లేరా మరి నీకు విచారమా? దేనికి ఇంకా ఇచ్చిన డబ్బులు రావటం లేదని విచారమా? లేనిపోయిన అన్యాయంగా నీ మీద అబండాలు వేస్తూ, నిందలేస్తూ, నిన్ను గేలి చేస్తూ అవమానపరుస్తున్నారా? కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ విచారాన్ని కొట్టివేస్తా. చూడండి బైబిల్ గ్రంథంలో నెహేమియా. నెహేమియా కూడా చాలా విచారంగా రాజుగారి దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఈ నెహేమియా ఉన్నాడు. ఈ యొక్క తన యొక్క కుటుంబ విషయంలో, తన దేశం గురించి, అలాగే తన ప్రాంతం గురించి, తన ప్రాంతం యెరూషలేం ప్రాకారాలు పడిపోయాయి, యెరూషలేం ప్రాకారం అగ్నితో కాల్చబడ్డాయి, ఆ మందిరం కూడా మరి పడగొట్టబడింది అని తెలుసుకున్నప్పుడు నెహేమియా చాలా దుఃఖపడ్డాడు. రాజుగారి దగ్గర గిన్నె అందించే ఉద్యోగమైన ఈ ఉద్యోగంలో ఉన్న నెహేమియా ఆ మాట విన్నప్పుడు హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, మన కుటుంబంలో ఏదన్నా జరిగిందంటే మనకేం ఆనందం ఉంటుంది? కుటుంబంలో నెమ్మది లేకపోతే, కుటుంబంలో సంతోషం లేకపోతే దుఃఖమే కదా, విచారమే కదా. ఈ నెహేమియా కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నాడు. చూడండి నెహేమియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే ప్రతిరోజు రాజుగారి దగ్గరకు వస్తున్న ఈ నెహేమియా చక్కగా నవ్వుతూ గిన్నె అందించేవాడు. ఈ గిన్నె అందించాలంటే నమ్మకస్తులు కావాలి. ద్రాక్ష రసం రాజుగారికి ఇవ్వాలి, పాత్రలో పోసి ఆ గిన్నెలో. అది మరి ఫస్ట్ ఈ ఎవరైతే ఈ యొక్క పానదాయకులుగా ఉంటారో, రాజుగారి గిన్నె అందిస్తారో, వారు మొదటిగా ఆ ద్రాక్ష రసం ఆ రుచి చూడాలి. ఎందుకంటే ఒకవేళ అందులో విషం కలపచ్చు, అతను చంపాలి, ఏమని చేయొచ్చు. అంటే ఇప్పుడు రాజుగారి దగ్గర ఉండాల్సిన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు నమ్మకంగా ఉంటున్నావు నువ్వు?
సంఘములో దైవజనుల దగ్గర ఉంటున్న నీవు నమ్మకంగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నా? లేకపోతే దైవ సేవకులకు ఒక ద్రోహం చేసే వ్యక్తిగా ఉంటున్నావా? పక్కనే ఉంటూ వాళ్ళకి సోలాలుగా ఉంటున్నావా? ముళ్ళుగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? సంఘంలో నీ సేవకుల దగ్గర నమ్మకంగా ఉంటున్నావా లేదా? ఈ రాజుగారి దగ్గర నమ్మకంగా ఉంటున్న ఈ నెహెమ్యా రోజు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండే ఈ వ్యక్తిలో ఈరోజు రాజు విచారం చూశాడు. ఏంటి ఇలా ఉన్నావు నెహెమ్యా? ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, అంటే దీన్ని బట్టి నాకు అర్థమేమవుతుందో తెలుసా? నీ హృదయములో ఏదో బాధ ఉంది, ఏదో మనోవిచారం ఉంది. నాకు రోజు నవ్వుతూ కనపడ్డావు, ఈరోజు ముఖములో ముఖం అంతా దుఃఖంగా వేదనగా ఉంది కదా, నేను గ్రహించగలుగుతున్నాను, ఏమైంది చెప్పు అన్నారు. అప్పుడు నెహెమ్యా చూడండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ నెక్స్ట్ చదవండి. దేవుని భయపడి చిరంజీవి అవును గాక, నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయి అగ్ని చేత కాల్చబడి ఉండగా అదేమంటున్నాడు రాజా, నా పట్టణం, నా పితరులు ఉండే ప్రాంతం అగ్ని చేత కాల్చబడింది. యెరూషలేం ప్రాంతాన్ని అగ్ని చేత కాల్చేశారు, నాకు దుఃఖం కాదా? నాకేం సంతోషంగా ఉంటుంది? నాకు వేదనే కదని రాజుగారి దగ్గర బాధపడుతున్నాడు నెహెమ్యా. రాజుగారు అన్నారు, నెహెమ్యా నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి, తీసుకో. ఎందుకంటే నీ యొక్క మరి ప్రాంతం కోసం, నీ పట్టణం కొరకు, నీ పితరులుండే ఆ ప్రాంతం కోసం నువ్వు ఎంతో విచారపడుతున్నావు కదా, వెళ్ళు, మా అది పడిపోయిన ప్రాకాలు నిర్మించుకో, వెళ్ళు చూసిరా అని చెప్పి రాజుగారి సెలవిచ్చారు. ప్రియ క్రైస్తవ సోదరి, ఆయన జీవితంలో మరలా నెహెమ్యా ఆ ప్రాంతానికి వచ్చి ఆ పడిపోయిన ప్రాకారాలు నిర్మాణం చేయటానికి కొంతమందిని ఎజ్రాని ఇంకా కొంతమందిని కలుపుకొని ఎంతో దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా భక్తితో విశ్వాసంతో పని ప్రారంభించినప్పుడు పడిపోయిన ప్రాకారాలను మరలా దేవుడు కట్టించగలిగాడు నెహెమ్యా ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, కారణం ఏంటి? తన ప్రాంతం కోసం, తన ప్రదేశం కోసం, తన స్వజనుల కోసం నెహెమ్యాలో ఉన్న భారం. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి విచారం ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యొక్క కుటుంబము మార్పు లేకుండా జీవిస్తున్నారా? నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధికులు, నీ తోటి బంధువులు, నీ స్నేహితులు, వారి కొరకు విచారించవలసిన అవసరం లేదా? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీ మటుకు నువ్వు నేను తిరుచు త్రాగుచు నా ఇష్టానుసారికి జీవిస్తా నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావా? అయితే ఒకసారి గమనించు, నీ బంధువులు ఎలా ఉన్నారు, నీ స్నేహితులు ఎలా ఉన్నారు. చూడండి, దేవుని ఒక పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 4:4 వచ్చిన కూడా చదవండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పనికత్తెలు వచ్చి తెలియజేయగా మనోవిచారం కలదై తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి. చూడండి, ఇక్కడ గమనించండి, ఎస్తేరు మనోవిచారం ఎవరి కోసం అంటే మొర్దకాయ్. మొర్దకాయ్ ఏంటి? మొర్దకాయ్ నశించిపోతున్న స్వజనుల కోసం. మొర్దకాయ్కి తెలిసింది తన జాతిని లేకుండా హామాను చేస్తున్నాడు తెలుసుకొని ఆయన ఇక సంతోషం లేదు. ఆయన హృదయంలో ఎక్కడి నుండి వస్తుంది సంతోషం, ఆనందం లేదు. ఆయన బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని ఆయన ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అంతకుముందు ఎస్తేరుకి ఇంకా ఈ వార్త తెలియలా, కానీ ఎస్తేరు మాత్రం ఆ యొక్క వార్త మొద్దుకై ఇలా ప్రవర్తిస్తున్నాడు తెలిసి చాలా విచారపడుతుంది. ఎందుకని? ఎస్తేరుని పెంచిన పినతండ్రి, ఈమె చక్కగా రాజకోటలో ఉంది, ఎందుకు ఇలా ఆ యొక్క మరి గోని పట్టు ఎందుకు కట్టుకుంటున్నాడు? అయ్యో ఏం తక్కువ, ఎందుకు ఇలా ఉంటున్నాడు? ఆమె తన పినతండ్రి గురించి విచారిస్తుంది, మనోదుఃఖం కలదయ్యింది ఆమెకి. ఆ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని తన చెలికత్తెల ద్వారా షండ్రుల ద్వారా తెలుసుకొని ఆమె మనోవిచారం కలదై ఉన్నది, మా పినతండ్రి ఎందుకు ఇలా ఉన్నాడు? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదర చూడండి, ఆమె ఎంత ఆలోచిస్తుందో, తన గురించి ఎంత విచారపడుతుందో. ఈరోజు ఎలా ఉన్నారంటే కనీసం తల్లిదండ్రుల గురించి విచారించే వాళ్ళు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆస్తుల కోసం పోరాడుతున్నారు, కానీ కొంతమంది మగపిల్ల లేకపోతే ఆడపిల్లలు ఉన్న కుటుంబం మరి తండ్రి గురించి విచారించాల్సిన బాధ్యత కూడా కొంతమంది లేకుండా ఉన్నారు. మాకు తెలిసిన ఒక కోడలు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది వాళ్ళకి, అయితే కుమార్తె దగ్గరలోనే ఉంది, కనీసం తల్లి చనిపోతే ఎలా ఉన్నారంటే వాళ్ళకి మరి తండ్రి బాధ్యతగా పట్టించుకోవాలి, తండ్రిని దగ్గర చేర్చుకోవాలని లేదు. తండ్రి ఆస్తి కావాలి, తల్లిదండ్రులు సంపాదించిన ఇల్లు కావాలి, వాళ్ళ ఆస్తి వాళ్ళ పొలాలు కావాలి. కానీ తన తండ్రిని తన కూడా తీసుకెళ్ళడానికి ఆమె ఇష్టపడట్లా. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా,
మరి మా హస్బెండ్ ఒప్పుకోవాలి, మరి హస్బెండ్ ఒప్పుకోవాలి కదా అంటానికి ఆస్తి తీసుకోవడానికి హస్బెండ్ ఎలా ఒప్పుకుంటున్నాడు? మరి చూడండి ఎలా ఉన్నారు. కన్న తండ్రి, ప్రియ సహోదరులారా, ప్రియమైనటువంటి సోదరి సోదరు, ఇది విచారం కాదా? నీ తండ్రిని దుఃఖ పెడుతున్నావా? నీ తల్లిని బాధ పెడుతున్నావా? దేవుని వాక్యంలో ఉంది, మరి తల్లిదండ్రులను దూషించు వారికి ద్వేషించు వారికి లోయ కాకులు పీక్కు తింటాయని. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు గౌరవించే స్థితిలో ఉన్నావా? పెద్దవారిని గౌరవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వృద్ధాప్య దశలో వాళ్ళని ఆదరించాలి. ఎందుకంటే వాడు కని పెంచి మనల్ని పెద్ద చేసి మనకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి మనల్ని చదివించి మనం ఒక ప్రయోజకులను చేసిన తర్వాత వృద్ధాప్యములో వారిని ఎలా ఉన్నారంటే నిర్విచారంగా వాళ్ళని పడవేస్తున్నారు. ఇది విచారం కాదా? ఇది బాధ కాదా? వారిని పట్టించుకోకుండా వారిని గురించి ఏ ఆలనాపాలు చూడకుండా ఉంటే ఎంత బాధ. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదర సోదరి, గమనించి ఒకసారి నీ జీవితంలో నీ తల్లిదండ్రులను నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవునితో మాట్లాడుతున్నాడు, ఇది విచారం. తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నావేమో, తల్లిదండ్రులను బాధ పెడుతున్నావేమో, దేవునితో మాట్లాడుతున్నాడు గనక ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇంకా ఏ ఏ విషయాలు విచారపడుతున్నారు? ఒక్కొక్కటి జీవితంలో ఒక్కొక్క విచారము. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో అయితే దేవుడు ఈ విచారాన్ని కొట్టివేస్తా? మరి ఇప్పుడు ఎస్తేరు జీవితంలో ఆమె దుఃఖపడుతూ వేదన పడుతున్న సమయంలో దేవుడు ఒకరోజు తన జాతిని అంత రక్షించుకున్న తర్వాత వారిలో ఆనందం కలిగింది. ప్రభువుకే మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు కీర్తనలు 6:7 వచ్చిన చదువుదా. విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నారు? విచారము చేత నా కన్నులు గుంటల పడుచుంది. దావీదు అంటున్నాడు. దావీదు జీవితంలో చూడు, అక్కడ మళ్ళా చదవండి. విచారము చేత నా కన్నులు నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు ఎంతో దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా విచారం చేత దుఃఖ పెట్టేవాళ్ళు. కన్న కొడుకు కూడా దుఃఖానికి పాత్రుడయ్యాడు. కన్న కొడుకు కూడా తండ్రిని తరుముతున్నాడు, తండ్రిని చంపాలని. ఎంత బాధ, ఎంత విచారం సహోదర సహోదరు. చూడండి, పేరుకు మాత్రం ఇతను రాజే. రాజుగా ఉన్నా కూడా ఇతరులో ఒక విచారం. కొంతమంది అంటారు వాళ్ళకేంటండి మంచి ఆస్తి పరులు, మంచి ఐశ్వర్యవంతులు, డబ్బు ఉంది, నగ నట్రా ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, ఏమున్నా సంతోషం లేదు హృదయంలో, ఏమున్నా నెమ్మది లేదు. దావీదు జీవితంలో ఇన్ని ఉన్నా ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే తన జీవితంలో నెమ్మది లేదు. చక్కగా గొర్రెలు కాసుకునే టైంలోనే ప్రశాంతంగా పిల్లని గురువుని వాయించుకుంటూ గొర్రెలెంబడి తిరుగుతున్నప్పుడు కూడా దావీదికి ఇంత విచారం ఉండదు. చూడండి, రాజు అయిన తర్వాతే, పదవి వచ్చిన తర్వాతే, అధికారం వచ్చిన తర్వాతే, హోదా వచ్చిన తర్వాతే ఈ విచారము తనకు ఉండి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఒక హోదా ఉందంటే, ఒక అధికారం ఉందంటే శత్రువులు కూడా ఉంటారు. ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడ, గమనించాలి. దేవునికి మహిమ, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తున్నావు అంటే నీ ప్రక్కన శత్రువు కాచుకొని ఉంటాడు. ఇంకా దేవుని వాక్యంలో చూడండి, 31:9 కూడా, నేను ఇరుకును పడి ఉన్నాను. ఇక్కడ కూడా దావీదు ఏమన్నాడు? నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన, ఇదిగో విచారము వలన కన్ను క్షీణించుచున్నది. దేని వల్ల? విచారం వల్లే. ఈ దుఃఖం వల్ల ఏడ్చి 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 కన్నులు కూడా క్షీణించిపోతున్నాయి. ఇంకేమంటున్నాడు? నా ప్రాణము, నా దేహము క్షీణించు విచారము చేతే. చూడండి, ధనం తక్కువ దావీదుకి, మరి తనకున్న సైన్యం తక్కువ, సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది, ఎంత మంత్రులు ఉన్నారు, రకరకాల చెలికత్తులు, పనివారు, ఎంతోమంది పరిచారకులు దావీదుకు ఉన్నారు. కానీ దావీదేమంటున్నాడు? నాకు విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి, విచారము చేత నాకు దుఃఖం కలుగుతున్నది, నాకు ఎంతో వేదనగా ఉన్నది, బాధగా ఉన్నది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే తన జీవితంలో విచారము. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెప్పుడైనా విచారపడ్డావా? ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక విచారం ఉంటూ ఉంటుంది. విచారం లేదనుకోవడానికి లేదు. ఏదో కొంతమంది పిల్లల ద్వారా విచారపడుతూ ఉంటారు. పిల్లలు పెరుగుతున్నారు, వయసు వస్తుంది, కానీ వాళ్ళు ఒక క్రమంగా పెరగట్లేదు. దానికి విచారం కాదా? కొంతమంది డ్రగ్స్కు బానిసలు అయిపోతారు, దానికి తల్లిదండ్రులు విచారిస్తారు, దుఃఖపడతారు. ఎందుకు నా బిడ్డ ఇంత పెరుగుతున్నాడు? మా దగ్గర కూడా ఒక సహోదరుడు ఈ యొక్క గంజాయి దాంట్లో పట్టుబడ్డప్పుడు వాళ్ళ తల్లి మా దగ్గరికి వచ్చి విచారపడుతూ ఉంటుంది. అయ్యా అయ్యగారండి ప్రార్థన చేయండి. ఆమె ఎప్పుడు అంటుంది, మీరు ఒక్కసారి
మీరు అక్కడికి వచ్చి జైలు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మా బాబుకి విడుదల అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆ గుంటూరులో తను ఏదో కేసులో తీసుకెళ్తే నువ్వు రాయే ప్రార్థన చేస్తే నేను అలా అడుగు పెట్టాను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజే అతన్ని పంపించేస్తారు. ఇంకా ఇంకేంటంటే అదొక నమ్మకం. అప్పటి నుండి తను మళ్ళా ఇంకోసారి కేసులు ఇరుక్కుపోతే మీరు రావాలి మీరు రావాలి, నేను ఎంతో బిజీగా ఉంటాను, మీరు అడుగు పెట్టండి అయ్యా, దైవజన్ అడుగు పెడితే చాలు. ఆమె ఎంతో నలిగిపోతూ విచారం చేత నా కొడుకు బయటకు రావాలంటే మీరు అడుగు పెట్టి ప్రార్థన చేస్తే చాలు. అమ్మ ఎవరు పంపిస్తారు, మనకు ఎలా కుదిరింది అక్కడ, ఎలా తెలుస్తుంటే లేదు, మీరు బయట ఉండని ఒక్క మాట ప్రార్థన చేస్తున్నాండి. చూడండి ఆ నమ్మకం ఏంటి, మీరు వస్తే నా బిడ్డకు విడుదల కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మీద మనబక, మనం దేవుని దగ్గర విచారించాలి, దేవుణ్ణి అడగాల, దేవుని దగ్గర మొరపెట్టాలా. మనుషుల మీద కాదు కానీ మన ఆ యొక్క నమ్మకం దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నమ్ముకునుడి కంటే, రాజులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు గనుక దేవుని ఆశ్రయించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు ఇక్కడ ఏమంటున్నాడు, విచారము చేత నా కన్నులు క్షీణించుచున్నాయంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. రోజు వాక్యం వింటున్న సహోదరి, అసలు ఎందుకు ఈ విచారం వస్తుందంటే సామెతల గ్రంథంలో చక్కగా ఉంటుంది. 12:25 వచ్చిన చదవండి. సామెతల గ్రంథం 12:25, ప్రభువుకి మహిమ కలుగును గాక. ఒకరి హృదయములోని విచారము అది హృదయంలోని విచారం ఏం చేస్తుందట, క్రొంగదీస్తుంది. అంటే మానసిక వ్యాధి. అందుకే కొంతమంది అంటే ఏంటి ఇద్దరు మనిషి బాగుంటాడు, మనిషి మంచిగానే ఉంటాడు, చక్కగా ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. వాళ్ళు మానసికంగా కృంగిపోతూ నలిగిపోతూ ఉంటారు, తనలో తాను మాట్లాడుకుంటారు, తనలో తాను నవ్వుకుంటూ ఉంటారు. ఇది మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధి. ప్రియమైనటువంటి సహోదరుని చూసేవా, ఇలాంటి వాళ్ళని కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు అదొక విచారం. కొంతమంది ఏదో ఒక విషయంలో వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు, ఏదో ఒక శోధన, ఏదో ఒక అపాయం, ఏదో ఒకటి పెద్దది నష్టపోవటము, ఎవరన్నా మోసగించబడటం, ఇలాంటప్పుడు వాళ్ళు మానసికంగా నలిగిపోతూ ఉంటారు. కొంతమంది ప్రేమించి ప్రేమలో విఫలమైనప్పుడు అప్పుడు కూడా మానసికంగా నలిగిపోతూ ఇక అదే కలవరించటం, వారి పేరుని సంబోధించటం, ఇక పిచ్చిగా రోడ్లు ఏమిటి తిరగటం, మానసికంగా వీళ్ళకి ఇదొక విచారం. కొంతమంది అప్పులు పాలైనప్పుడు, లేకపోతే వ్యాపారంలో బిజినెస్లో దెబ్బతిన్నప్పుడు అదొక విచారం. చాలా నలిగిపోతూ ఒత్తిడి గురైపోయి మానసికంగా వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి విచారం ఎదురవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా? దేని చేత నువ్వు విచారం చేత నలిగిపోతున్నావు, ఏ విషయాల్లో కృంగిపోతున్నావో దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువు నీకు విడిపించాలా, ఆ యొక్క విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేయాలని. కొంతమంది జీవితంలో ఎలా ఉంటారంటే ఈ వ్యాధి వలన కూడా అది తగ్గటపోవటం వలన దాని గురించి ఆలోచించి ఏమైపోతుందో ఏమైపోతుందో, ముందు ఆ వ్యాధి కన్నా వీళ్ళలో ఉన్న ఈ మనో దుఃఖం వల్లే క్షీణించిపోతూ ఉంటారు. చూడండి, ఎందుకంటే కొంతమంది డాక్టర్లు చెప్పి నీకేం కాదన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డాక్టర్లు చెప్పకముందు చాలా భయం, ఆందోళన. కొంతమంది ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా ఏదన్నా భయమే, ఏంటి ఏముంటుందో నాకు, టెస్ట్కి వెళ్ళానంటే ఏం చెప్తారో డాక్టర్లు అని అదొక భయము ఆందోళన. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు అద్భుతంగా ఆ విచారాన్ని కొట్టివేసి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. సొలొమోను కాలంలో కూడా మనకి ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు, ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళు పిల్లలకు అంటారు. చూడండి ఆ యొక్క 2 రాజుల గ్రంథంలో 6:28 వచ్చింది చదవండి. ఆయన దీన్ని ఎలా సునాయాసంగా మరి ఈ సమస్యను ఛేదించాడు చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజును చూసి నీ విచారణకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించును అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారముకు నీ బిడ్డను ఇమ్మని అడిగితే గాని అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి.
చూడండి, షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో కూడా వీరు ఏం చేశారంటే పిల్లవాడిని వండుకొని తిన్నారు. ఎంత బాధాకరం, ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు స్త్రీలు అంటే సొలొమోను రాజు కాలంలో ఉన్న ఆ స్త్రీలు వాళ్ళు వేరు. ప్రైజ్ అలా ఇక్కడ షోమ్రోన్లో దేవునికి మహిమ కలుగును గాక షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు టైంలో పైన చదవాలి మరి 24 వచ్చిన చదివితే మనకు మంచిగా అర్థమవుతుంది. ముట్టడి వేస్తాను. అదిగో షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉన్నారంటే వీళ్ళు బిడ్డను వండుకొని తినేటట్లు ఉన్నారు. అంత బాధాకరం ఇది. సొలొమోను రాజు కాలంలోనేమో ఇద్దరు ఒకే గదిలో బిడ్డను కన్నప్పుడు ఆమె ఈ బతికున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అన్నప్పుడు సొలొమోను కత్తి తీసుకొచ్చి చక్కగా దాన్ని తెలివిగా ఛేదించాడు. ఇక్కడ ఈ కాలంలో ఎలా ఉందంటే షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు వీరేం చేస్తున్నాడు, రాజుగారి దగ్గరికి ఈ బాధను తీసుకెళ్లారు. ఒక బిడ్డను కోల్పోయిన ఆమె విచారం ఉంది. ఏమా మీ విచారం ఏంటంటే, రాజా ఏమి లేదు, ఈ కరువు వల్ల మాకు భోజనం ఆహారం దొరక్క మేమేం చేస్తామంటే నిన్నటి దినాన నా బిడ్డను వండుకొని తిన్నాం, ఈరోజు తన బిడ్డను ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆమె ఏమంటుంది, ఈరోజు నా బిడ్డను ఇవ్వను అంటే ఏదే ఆమె బిడ్డను తినేస్తారు, కానీ ఆ బిడ్డను ఇవ్వటానికి ఇవ్వట్లేదు. చూడండి ఎంత బాధాకరం. ఆ కరువు వల్ల బిడ్డను కూడా వంట చేసుకుని తిన్నారు. ఇంత బాధాకరం విచారం. క్రైస్తవ సోదరి సోదరుడా, మరి రాబో దినాల్లో ఇలాంటివి కూడా రాబోతున్నాయి. మరి మహాభయంకరమైన ఆ దినాలు షోమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎంత బాధాకర విచారం చూడండి. బిడ్డను వాళ్ళు వంట చేసుకొని తిన్నారు. ఇక్కడ దేనికంటే ఇది ఆ కరువు ఆ విధంగా అంటే మనిషిని మనిషిని పీక్కు తినే రోజులు రాబోతున్నాయి. అంటే ఇక ఎలా ఉందంటే ఈ మనిషిని కొట్టి ఈ మనిషిని చంపి ఆయన దగ్గర కూడా తీసేసుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి క్రైస్తవ సోదరుల మనం ఎలా ఉండాలో జాగ్రత్త. దేవునికి మహిమ సిద్ధపడాలి. ప్రభు రాక బహు సమీపం ఉంది. ఇలాంటి వార్తలు వింటున్నామంటే ఇవి జరుగుతున్నాయి. యుద్ధఘోష, అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, వీటి గురించి వింటున్నామంటే ప్రభు రాక సమీపం ఉంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా మనం సిద్ధపడాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో మరి నీ విచారము చేత నువ్వు నలిగిపోతున్నావు? ఇంకా కీర్తనకాడు ఏమంటున్నాడు, ప్రైస్ ది లార్డ్, 39వ కీర్తనలో కూడా చదవండి, 2వ వచనం, ప్రైస్ ది లార్డ్, 39. మౌననైతిని ఆయనను నా విచారము అధికమైన. దావీదు ఏమన్నాడు, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చేయను పలుకక నేను మౌనంగా ఉంటుని, ఆయనను నా విచారము అధికమాయను. నేను ఎంత నెమ్మదిగా ఉన్నా నా జీవితంలో, ఎవరి గురించి మాట్లాడకపోయినా, ఎవరి గురించి నేను ద్వేషించకపోయినా, దూషించకపోయినా, విచారం అధికమైపోతుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం మంచిగా ఉన్నా, మనం ఇతరుల జోలికి వెళ్ళపోయినా, మనం ఏదో ఒక నేరం, ఏదో ఒక అభండాలు, ఏదో ఒకటి వేయాలి చూస్తూ ఉంటారు ప్రజలు. ఎలా అంటే మనం మంచిగా ఉంటున్నా మనల్ని ఏదో ఒక విషయంలో లాగాలి, ఎలాగో ఒక మన మీద నిందలు మోపాలని చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. క్రైస్తవ సోదరి సోదరుడా, అయితే ప్రభు ఏమంటున్నాడు, దేవుడితో ఏమని మాట్లాడుతున్నా అంటే నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఏ విషయంలో నువ్వు నలిగిపోతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, అధైర్యపడిపోతూ, ఇక నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని నలిగిపోతున్నావా? మరి ఇదే మిక్కిలు అనుకోవాల సమయం కనుక, ఇదే రక్షణ దినం, ప్రభు మాట్లాడుతున్న సమయం, ప్రభు నిన్ను దీవించే సమయం, ప్రభు నిన్ను ప్రేమించే సమయం. ప్రభు దగ్గరికి రా సోదరి సహోదర, ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు, ప్రభు దగ్గర మొరపెట్టు, తప్పకుండా నీకు దేవుడు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకా చివరిగా విలాపవాక్యములు 3:33 వచ్చిన చదువుదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక విలాపవాక్యములు 3:33 ఏమనుంది, అది యాక్చువల్గా అయితే ఆయన మట్టుకైతే దేవుడు ఎప్పటికీ కూడా నరుడికి విచారం కలగజేయ, నీ విచారాన్ని కొట్టివేసే దేవుడు కానీ నీకు విచారం కలగజేయాలి. కొంతమంది అంటారు కష్టం రాగాలి దేవుడు నాకు బాధ కలగజేస్తాడు. మరి నయోమి అంటుంది, ఎందుకంటే ఆమె ఏమంటుంది, దేవుడు నన్ను వదిలిపెట్టేస్తాడు, నన్ను రిక్తురాలిగా చేస్తాడు, నేను ఉన్నతంగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఎంతో సమృద్ధి గలదాన్న వెళ్ళాను, కానీ మోయాబుకి వీళ్ళన్నీ పోగొట్టుకున్నప్పుడు యోధా బెత్లెహేము నుండి యోధా బెత్లెహేము కరువు వచ్చిందని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళి అన్నీ కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కుమారులు కోల్పోయింది. ఆమె ఏమంటుంది, దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు అంటుంది.
అందుకే అంటున్నా హృదయపూర్వకంగా దేవుడు ఎవరికి కూడా విచారం కలగజేయడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, కాబట్టి ఈరోజు ప్రభుని హృదయంలో చేర్చుకొని ప్రభువా నా విచారాన్ని కొట్టివేయవా, దేవ నా విచారం నుంచి విడుదల ఇవ్వవా, నాకు మనశ్శాంతి ఉండి నాకు నెమ్మది కలగజేయమని దేవుని అడుగు. తప్పకుండా నీ విచారాన్ని కొట్టి చేసి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు. మరి ఇదే అనుకూల సమయం. నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించు. ఏ ఏ విషయాలు నలిగిపోతున్నా, ఏ ఏ విషయాలు అధైర్యపడుతున్నా ప్రార్థన చేద్దా. ఈ వ్యాధి తగ్గదని విచారపడుతున్నావా, ఈ సమస్య నుంచి విడుదల రాదని విచారపడుతున్నావా, ఇచ్చిన డబ్బులు రావు ఇక అనుకుంటున్నావా, కోర్టు కేసులో మన నలిగిపోతూ విచారపడుచున్నావా, ఈ దురాత్మ నుంచి నాకు విడుదల రాదని విచారపడుచున్నావా, ఇప్పుడే ఏసయ్య నీకు అద్భుత రీతిగా విడుదలిచ్చి నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలు మా దేవానికి స్తోత్రములు. విత్తబడిన వాక్యము అందరి హృదయాలు పలింపు దయచేయండి ప్రభు. విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తానన్న బిడ్డల జీవితాలు ఆనందాన్ని కలుగజేయండి. ఏ ఏ విషయాలు ఆనందాన్ని కోల్పోయారో నాయన, మానసికంగా నలిగిపోతున్నారు, ఏసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. క్షేమము కలుగునుగాక ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచు సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా యూట్యూబ్ ఛానల్, ఇంకా మా వర్తమానం అనేకమైన వినాలనుకుంటున్నారా, మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేయండి. మా యొక్క మరి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఎంతో విశ్వాసముతో భారముతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు మీకు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలగజేస్తే తప్పకుండా మీరు సహకరించగలరు. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారు. నీ వెళ్ళపోయినా వెళ్ళేవాడిని పంపమని వాక్యం ఉంది. నువ్వు చేయలేకపోయినా చేసేవాడిని ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమం మేము ముందుకు నడిపిస్తున్నా దేవునికి ప్రేరేపిస్తే తప్పకుండా ఈ కార్యక్రమానికి నీ వంతు నీవు కూడా సహకరించి ఇందులో పాలిభాగస్థుడిగా పాలిభాగస్థురాలు కా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే కొన్ని వందల మందికి సువార్త వినిపిస్తున్నట్లుగా అందులో కూడా ఆ దీవెన నీకు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు చేయండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.